ఆరోగ్యం చేస్తా స్థానిక 49వ డివిజన్ లో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఈ కరోనా వ్యాధి మహమ్మారి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి విధులకి వెళ్ళలేక ఇక్కడ స్లమ్ ఏరియా కావడం వల్ల బాగా నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల అది మా దృష్టికి రావడం జరిగింది. గౌరవనీయులు, ఈరోజు ప్రపంచమంతా చాలా వణికిస్తున్న కరోనా అనే వైరస్ కూడా వచ్చి మన భారతదేశంలో చాలామందిని ప్రాణాలు కోల్పోయింది. ఈ యొక్క ప్రాణాలు కోల్పోవడం కాకుండా ఇండియాలో భారతదేశంలో చాలామంది పేదరికంతో చాలామంది బాధపడుతున్నారు. ఈ బాధపడమే కాకుండా కొన్ని ఏరియాలో రెడ్ జోన్ ప్రకటించారు. ఈ రెడ్ జోన్లో చాలా మంది బయటకు వచ్చి కూరగాయలు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో ఈరోజు 49వ డివిజన్ ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉన్న తులసిరామ్ గారు ఈరోజు వాళ్ళ డివిజన్లో పేదరిక కుటుంబాలు కాకుండా కొంతమంది కుటుంబాలకు అందరికీ కూడా కూరగాయలు సహాయం చేస్తున్నారు. ఒకసారి వారు మనతో ఉన్నారు. శ్రీ బడేటి చెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ పడే పేద ప్రజల సమస్యలు ఆయన వెంటనే మమ్మల్ని సత్వర నిర్ణయం తీసుకొని ఇక్కడ పేదలకు అవసరమైన నిత్యావసరాలైన కూరగాయలను అందజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్థానిక నాయకులతో గంగరాజు గారు, మెరుసు గంగరాజు గారు, మాజీ డిప్యూటీ మేయర్ మరియు అన్నవరం సత్యనారాయణ వెంకటేశ్వరరావు గారు ఇలాగ పెద్దలందరిని కలుపుకొని ఇక్కడ పేద ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇలాంటి నిరుపేదలు ఉన్న ఏరియాలని తీసుకొని కొంత వాళ్ళకి ఈ మహమ్మారి ఉన్నంత వరకు అండగా నిలబెడితే వాళ్ళకి కొద్ది శక్తి మేరకు దృఢంగా ఉండడం జరుగుతుంది. చేయూతనిచ్చినట్టు జరుగుతుంది. సత్వర నిర్ణయం జరుగుద్ది. అలాగే ప్రతి ఒక్క ప్రజలు కూడా బయటికి రాకుండా మాస్కులు ధరించి మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరుతున్నాను. కూరగాయల కార్యక్రమం అనేది కార్యక్రమం ప్రజల అవసరార్థం కూడా చేయాల్సిన అవసరం ఇక్కడ వచ్చింది. మరి మా అన్న చంటి గారు మరి ఆయన ఆధ్వర్యం అధ్యక్షతను కూడా మేము ఇది ఈ వార్డు గురించి అన్వయించుకోవడం కూడా జరిగింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉందన్న అని అంటే వాళ్ళు మరి ముందుకొచ్చి వాళ్ళు కొత్త వాళ్ళ ఆధ్వర్యం కూడా చూపించి వాళ్ళు మనసు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మన తులసిరామ్ ద్వారా మా అందరం మేమంతా కలిసి ఈ వార్డు ప్రజలు పరిస్థితిని గమనించి మరి ఇక్కడ పనిపాట్లు లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అన్న ఇది పరిస్థితి అని అంటే మరి మీ అందరూ దగ్గరుండి సక్రమంగా ఈ కాయగూరలు అన్నీ కూడా హస్తకొస్తూ మనకు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి అందజేయమని మన ద్వారా చెప్పడం కూడా జరిగింది. మరి పనిపాట్లు లేకుండా పేద ప్రజలు కూడా చాలా వరకు బాధలు పడుతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారని నేను మనవి చేస్తూ మరి ఇక ముందు కూడా ఏ పరిస్థితుల్లో ఏ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా మరి చాలా తీవ్రంగా ఉన్నటువంటి రోజులు జరుగుతున్నాయి. మరి మన అందరం కూడా ప్రజలకు అందనలు ఉంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తారని మనవి చేస్తూ 49వ డివిజన్లో మరి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి తులసిరామ్ గారి యొక్క చేతి మీదుగా అలాగే బడేటి సంటి గారి ఆధ్వర్యంతో గంగరాజు గారు వగైరా సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ వీళ్ళంతా కూడా ఈ మహమ్మారి కరోనా మహమ్మారి తరిమేయాలనే పరిస్థితిలో గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా కట్టుబడి చేస్తూ ఉంటూ ఈ స్లమ్ ఏరియా అతి పేదలు వెరీ పూర్ ఫెలోస్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అందరూ ఉన్నటువంటి లొకేషన్ ఇది. ఇక్కడ ధనవంతులు అనేవాళ్ళు లేరు కనుక మరి వీళ్ళకి ఏ సహాయం చేయాలని ఆ లోకలాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనవంతులు ఎవరు లేరు ఉన్నటువంటి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ మంది సహాయం చేస్తే ఈ మహమ్మారి మరి 3వ తారీఖు వరకు అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సడలింపు ఇచ్చినప్పుడు కూడా
ఇది రెడ్ జోన్ ఏరియా అని ప్రకటించడంతో డిపార్ట్మెంట్ వారు కూడా గట్టిగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి వెళ్ళలేరు, సహాయం లేదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ పేదవారికి సహాయం చేసి ఈ యొక్క మహమ్మారిని కనిపే పరిస్థితుల్లో సహాయపడతారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.